యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ మహమ్మద్ రఫీ, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ ఇంటెన్సివిస్ట్ ఇన్ అపోలో హాస్పిటల్ నెల్లూరు. మనం ఈరోజు ఈ వర్షాకాలంలో వచ్చే కామన్గా వచ్చే సీజనల్ వ్యాధులు ఏంటి, వాటికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డిస్కస్ చేద్దాము. డాక్టర్ గారు, చిన్నపిల్లల్లో సాధారణంగా వచ్చే సీజనల్ వ్యాధులు ఏమిటి? చిన్నపిల్లల్లో ఈ వర్షాకాలంలో సంబంధించి చాలా రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే, ఒకటి వాతావరణంలో మార్పులు రావడం. ఈ వాతావరణం, ఈ చల్లటి వాతావరణం అనేది చాలా రకాల వైరస్ ఇన్ఫెక్షన్లు పెరగడానికి దోహదపడుతుంది. దాంతోపాటుగా వర్షాలు పడ్డము, ఆ వర్షపు నీరు అక్కడక్కడ స్టాగ్నెంట్ ఉండడం, వాటిలో దోమలు పెరగడం. సో దోమలు రిలేటెడ్, దోమల వల్ల వచ్చే వ్యాధులు కూడా వస్తాయి వర్షాకాలంలో. దాంతోపాటుగా ఈ నీరు ఎక్కువ అవడం వల్ల మనం తాగే నీరు కలుషితం అవుతుంది. ఈ వాటర్, డ్రైనేజ్ వాటర్ ఓవర్ఫ్లో అవ్వడం వల్ల కావచ్చు, మనం తాగే నీరు కూడా కలుషితం అవుతుంది. ఈ కలుషితమైన వాటర్ కానివ్వండి, కలుషితమైన ఆహారం కానీ ఇది తినడం వల్ల కొన్ని రకాల వ్యాధులు వస్తాయి. ప్లస్ ఈ చల్లటి వాతావరణంలో కొన్ని రకాల స్కిన్ డిసీజెస్ కూడా వస్తాయి. ఓవరాల్గా ఎప్పుడైతే ఈ చలికాలం ఆ వర్షాకాలం స్టార్ట్ అవుతుందో, ఈ 5-6 నెలలు అనేది ఇలా రకాలుగా, అంటే వాతావరణం రిలేటెడ్గా కావచ్చు, దోమకాటు వల్ల కావచ్చు, నీరు కలుషితం అవడం వల్ల కావచ్చు, స్కిన్ డిసీజెస్ కానీ ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం వీటి గురించి 1 by 1 డిస్కస్ చేద్దాము. డాక్టర్ గారు, దోమకాటు వల్ల వచ్చే వ్యాధులు ఏమిటి, వాటిని ఎలా గుర్తించాలి? ఈ వర్షాకాలంలో వెక్టార్ బాన్ డిసీజెస్ అంటాం, అంటే దోమకాటు వల్ల వచ్చే వ్యాధులు చాలా ఎక్కువగా విపరీతంగా పెరుగుతాయి. సమ్మర్లో అసలు ఉండవు, బట్ వర్షాకాలం రాగానే వీటి ఇన్సిడెన్స్ బాగా పెరుగుతుంది. ఎందుకు అంటే, ఈ వర్షాలు పడడం వల్ల డ్రైనేజీలో వాటర్ ఉండడం కానివ్వండి, బయట మురిగుంటల్లో నీరు చేరడం వల్ల కానివ్వండి, మన ఇంటి పక్కన ఖాళీ స్థలాల్లో నీరు చేరడం వల్ల కానివ్వండి, ఈ నీటిలో దోమలు ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ దోమలు కుట్టినప్పుడు వాటి వల్ల కొన్ని రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఓన్లీ చుట్టూ ఉన్న మురికి నీరే కాదు, ఇంటి లోపల కావచ్చు, ఇంటి చుట్టుపక్కల కావచ్చు, చేరే మంచినీరు వల్ల కూడా దోమలు పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డెంగ్యూని కలుగజేసే దోమ ఏదైతే ఉందో అది మంచినీళ్ళలోనే పెరుగుతుంది. మన ఇంటి చుట్టుపక్కల ఉండే ఖాళీ బాటిల్స్ కావచ్చు, ఖాళీ పాత్రలో ఉన్న నీళ్ళలో కూడా ఇది పెరుగుతుంది. కాబట్టి వర్షాకాలంలో దోమకు రిలేటెడ్గా ఎలాంటి వ్యాధులు వస్తాయో మనం తెలుసుకోవాలి. ఓకే, ముఖ్యంగా వచ్చే వ్యాధుల్లో మొదటిది డెంగ్యూ చెప్పుకోవచ్చు, 2 మలేరియా జ్వరం, 3 చికెన్ గున్యా, ఇలాంటి జ్వరాలు ఈ వర్షాకాలంలో దోమల వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. వీటి గురించి మనం 1 by 1 కొంచెం తెలుసుకుందాము. అవి వస్తే ఎలా గుర్తించాలి, వాటికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం తెలుసుకుందాం. మొదటగా, డెంగ్యూ ఇన్ఫెక్షన్ అనేది ఒక ఎడిస్ ఈజిప్టి అనే దోమ వల్ల వస్తుంది. ఈ దోమని మనం చూసి కూడా గుర్తుపట్టవచ్చు. దీన్నే టైగర్ దోమ అంటాం. ఒంటి మీద చారలుగా తెల్లటి చారలు ఉంటాయి, దీన్నే టైగర్ మస్కిటో అని కూడా అంటాము. సో ఇది వచ్చేసి ప్రత్యేకంగా మంచి నీటిలోనే పెరుగుతుంది, బయట ఉన్న మురికి కాలంలో కానీ డ్రైనేజ్ కాలంలో కానీ పెరగదు. వర్షాకాలంలో మన ఇంటి చుట్టూ చేరే మంచి వాటర్లోనే ఇది పెరుగుతుంది. ఓకే, కాబట్టి అలాంటివి లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. ఇది ఇలాంటి దోమ ఒకసారి మనిషిని కుట్టిన తర్వాత ఒక 2 నుంచి 5 రోజుల తర్వాత నుంచి సిమ్టమ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ జ్వరం రావడము, బాగా హైగా జ్వరం వస్తుంది, ఆ జ్వరంతో పాటు తలనొప్పి రావడము, బాగా బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి, దీన్నే బోన్ బ్రేక్ ఫీవర్ అని కూడా అంటాం, అంటే ఎముకలు విరిగినంత పెయిన్ ఉంటుంది. సో మొదటగా జ్వరము, బాడీ పెయిన్స్, హెడేక్, ఇవి డెంగ్యూకి సంబంధించిన లక్షణాలు. ఈ జ్వరం అనేది 3 నుంచి 4 రోజులు ఉంటుంది, 4 రోజుల తర్వాత జ్వరం తగ్గుతుంది. బట్ డెంగ్యూ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అనేవి 4 రోజు తర్వాతే స్టార్ట్ అవుతాయి. జ్వరం తగ్గింది కదా అని తగ్గిపోయింది అనుకోవడానికి లేదు, జ్వరం తగ్గిన తర్వాతనే డెంగ్యూ రిలేటెడ్ కాంప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి. 100 మందిలో 70 మందికి ఈ జ్వరము వాటి లక్షణాలతోనే సరిపోతుంది. బట్ 30 మందికి మాత్రం ఈ జ్వరం తగ్గిన తర్వాత కడుపు నొప్పి రావడం, వామిటింగ్స్ రావడము, ఓకే, ఏది తిన్నా వామిటింగ్ అయిపోవడం, ఇలాంటి వార్నింగ్ సైన్స్ స్టార్ట్ అవుతాయి. బట్ ఆ 100 మందిలో 10 మందికి మాత్రం కొంచెం ఎక్కువ కాంప్లికేషన్స్, అంటే ప్లేట్లెట్లు బాగా డౌన్ అయిపోవడము, ఈ వైరస్ ఏదైతే ఉందో మన ప్లేట్లెట్స్ని బ్రేక్ చేసేస్తుంది, దానివల్ల ప్లేట్లెట్లు బాగా తగ్గిపోయి బ్లీడింగ్ లాంటి లక్షణాలు రావడము, బీపీ తగ్గిపోయి షాక్లోకి వెళ్ళిపోవడం, ఇలాంటి లక్షణాలన్నీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డెంగ్యూ అనేది 3 రోజులు జ్వరం తగ్గిపోయింది అని రిలాక్స్ అవ్వడానికి కుదరదు. డెంగ్యూ ఫీవర్ తగ్గిపోయిన తర్వాత కూడా ఇలాంటి లక్షణాలు, వాంతులు కావచ్చు, కడుపు నొప్పి కావచ్చు, ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉన్నాయనే చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఏదైనా ఇలాంటి వార్నింగ్ సైన్స్ ఉంటే వెంటనే డాక్టర్కి కనబడి బ్లడ్ టెస్ట్ చేసుకొని డెంగ్యూని కన్ఫర్మ్ చేసుకోవడం లేదా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో డెంగ్యూకి సంబంధించి మాత్రం నిర్లక్ష్యం చేయడానికి కుదరదు. ఒక 3 రోజులకి మించి బాబుకి ఇబ్బంది ఉంది అంటే ఖచ్చితంగా డాక్టర్ని కలిసి తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ డెంగ్యూ జ్వరంలో మొదటి 3 రోజులు జ్వరం ఉన్నప్పుడు జ్వరానికి సంబంధించిన మెడిసిన్స్ బాగా వాటర్ తీసుకోవడము, ఓఆర్ఎస్ కానీ కోకోనట్ వాటర్ కానీ ఇలాంటివి తీసుకుంటూ ఫస్ట్ 3 రోజులు చూసుకోవచ్చు. ఆ తర్వాత ఎప్పుడైతే కడుపు నొప్పి ఇలాంటివి స్టార్ట్ అవుతుందో ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అవసరమైతే సలైన్ పెట్టుకోవాల్సి వస్తుంది. బీపీ ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవడం, యూరిన్ ఎలా వెళ్తున్నాడో మానిటర్ చేసుకోవడం, అవసరాన్ని బట్టి అడ్మిషన్లో ఉండాల్సి వస్తుంది. ఒక 10 మందికి మాత్రం ప్లేట్లెట్స్ డ్రాప్ అయిపోవడం, బీపీ డ్రాప్ అయిపోవడం ఇలాంటి ఇష్యూస్ కూడా ఉంటాయి, కాబట్టి మనం ముందే జాగ్రత్త పడాల్సి ఉంటుంది. రెండో రకం వచ్చేసి డోమకాట్ వల్ల వచ్చే జ్వరాల్లో రెండో చెప్పుకోదగిన జ్వరం మలేరియా జ్వరం. మలేరియా జ్వరం కూడా అనాఫిలస్ అనే దోమ వల్ల వస్తుంది. ఇది కూడా దోమ కరిచిన తర్వాత 1 వీక్కి ఫీచర్స్ స్టార్ట్, దోమ కాటేసిన తర్వాత 1 వీక్కి లక్షణాలు కనపడడం స్టార్ట్ అవుతాయి. దీంట్లో కూడా బాగా హై ఫీవర్ రావడము, ఫీవర్తో పాటు చలి వణుకు రావడము, దీని ప్రత్యేకత చలి వణుకు ఎక్కువగా ఉంటుంది. ఈ మలేరియాలో జ్వరం కూడా రోజుకొకసారి లేదా 2 రోజులకొకసారి ఫిక్స్డ్ పీరియడ్స్లోనే వస్తూ ఉంటుంది. మిగతా జ్వరాల్లో కంటిన్యూస్గా జ్వరం ఉంటూ పోతూ ఉంటుంది, బట్ మలేరియాలో ఫిక్స్డ్గా రోజుకొకసారి 24 గంటలకి 48 గంటలకి ఫిక్స్డ్గా వస్తూ ఉంటుంది. జ్వరంతో పాటు చలి వణుకు ఎక్కువగా ఉంటాయి. ఈ మలేరియా జ్వరం ఏదైతే ఉందో ఇది దానికంత తగ్గేది కాదు. మనం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి టెస్ట్ చేయించుకొని అవసరాన్ని బట్టి దానికి తగ్గ మెడిసిన్ వాడితేనే ఈ మలేరియా జ్వరం అనేది తగ్గుతుంది. ఒకవేళ మనం నిర్లక్ష్యం చేసి డాక్టర్ని వెళ్లకుండా సరైన మెడిసిన్ వాడకుండా లోకల్ మెడిసిన్స్ వాడకుండా నెగ్లెక్ట్ చేస్తే దీనివల్ల కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మలేరియా రిలేటెడ్గా మలేరియా బ్రెయిన్కి ఎక్కడం, దాన్ని సెరెబ్రల్ మలేరియా అంటాం, ఫిట్స్ రావడం కానివ్వండి, దీంట్లో కూడా బ్లడ్ సెల్స్ పగిలిపోయి మన హీమోగ్లోబిన్ డ్రాప్ అయిపోవడము, తర్వాత షాక్లోకి వెళ్ళడము ఇలాంటి పెద్ద పెద్ద కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే 3-4 రోజులకు మించి జ్వరం ఉంటుందో మనం ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దానికి తగ్గ బ్లడ్ టెస్టులు చేసుకోవాల్సి వస్తుంది. అది మలేరియా గురించి. 3వది చికెన్ గునియా ఫీవర్. చికెన్ గునియా ఫీవర్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ టు డెంగ్యూ లాగానే ఉంటుంది. అంటే హై ఫీవర్ రావడము, జాయింట్ పెయిన్స్ ఉండడము, కాకపోతే డెంగ్యూలో ఓవరాల్గా బాడీ పెయిన్స్ ఉంటాయి, చికెన్ గున్యాలో మాత్రం జాయింట్ పెయిన్ స్పెసిఫిక్గా ఉంటాయి. ముఖ్యంగా ఈ చేతులకు సంబంధించిన చిన్న చిన్న జాయింట్స్, ఈ ఫింగర్స్ కానివ్వండి, రిస్ట్ జాయింట్స్ కానివ్వండి, నీ జాయింట్స్ కానివ్వండి, ఇలాంటివి ఎక్కువ పెయిన్ ఉంటాయి అన్నమాట. సో మనం ఏదన్నా వస్తువు పట్టుకోవాలన్నా బాగా కష్టంగా అనిపిస్తుంది. సో ఇలాంటి ఫీచర్స్ ఉంటాయి. బట్ కొంచెం వాటర్ బాగా తీసుకుంటూ ఫీవర్కి మెడిసిన్ వాడుకుంటూ ఉంటే కనుక ఒక 5 to 7 డేస్లో ఇది కూడా పూర్తిగా తగ్గిపోతుంది. కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రం లాంగ్ టర్మ్ ఇష్యూస్ అంటే బాగా జాయింట్ పెయిన్స్, ఫీవర్ తగ్గిపోయిన తర్వాత కూడా 6 నెలలు సంవత్సరం వరకు కూడా జాయింట్ పెయిన్స్ ఉండడం చూస్తూ ఉంటాం. సో ఇవి దోమకాటు వల్ల వచ్చే జ్వరాలు. డాక్టర్ గారు, దోమకాటు వల్ల వచ్చే వ్యాధులను నివారించడం ఎలా? ఇప్పటివరకు మనం దోమకాటు వల్ల ఎలాంటి జ్వరాలు వస్తాయి, వాటికి సంబంధించిన లక్షణాలు ఏంటి, వాటిని ఎలా గుర్తించాలి అనేది తెలుసుకున్నాం. బట్ వాటిని ఎలా నివారించాలి, వాటి నుంచి ఎలా జాగ్రత్తగా ఉండాలో కూడా మనం తెలుసుకోవాలి. మనం ముందే చెప్పుకున్నాం, దోమలు అనేవి బయట ఉన్న మురికి వాటర్లో కానీ లేకపోతే ఇళ్లలో ఉన్న వాటర్లో కానీ చేరుతాయి. కాబట్టి ఫస్ట్ వాటికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్లస్ దోమలు ఏవైతే ఉన్నాయో అవి మనకు కొరగకుండా కూడా, మనకు కుట్టకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ మనం చేయాల్సిన పని వర్షాకాలంలో బయట ఉన్న మురికి వాటర్ ఎక్కువ చేరకుండా చూసుకోవడము. ఒకవేళ డ్రైనేజెస్ క్లియర్గా ఎప్పటికప్పుడు ఫ్లో అవుతుంటే పర్వాలేదు, అలాగే నిలబడి ఉన్నాయా మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి క్లీన్ చేయించడము. రన్నింగ్ వాటర్లో ఎక్కువ దోమలు పెరగవు, ఎక్కువ స్టాగ్నెంట్ వాటర్లో నిలబడిపోయిన వాటర్లోనే పెరుగుతాయి కాబట్టి. సో ఎప్పుడు ఫ్లో రన్ అవుతుండేలా చూసుకోవాలి, డ్రైనేజెస్ అనేవి రన్ అవుతుండేలా చూసుకోవాలి. ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా గుంటలు వాటిలో నీరు చేరితే వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం లేకపోతే గుంటలు మూసేయడం ఇలా చేసుకోవాలి. వీటితో చాలా వరకు దోమల్ని నివారించగలుగుతాం. ఇంకా మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తే వాళ్ళు స్ప్రేస్ చల్లడం కానీ ఇలాంటివి చేస్తుంటారు, గుంటల్లో కానివ్వండి కాలువల్లో కానివ్వండి. వీటితో పాటు మన ఇంట్లో మన ఇంటి చుట్టూ ఉన్న క్లీన్ వాటర్ని కూడా మనం క్లియర్ చేసుకోవాలి. ముందే అనుకున్నాం ఈ డెంగ్యూ దోమ ఏదైతే అది క్లీన్ వాటర్లోనే పెరుగుతుంది, వర్షపు నీటిలోనే పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఒక బకెట్లో వర్షపు నీరు పడి ఒక 10 రోజులు అలా వదిలేసామంటే దాంట్లో కూడా డెంగ్యూ పెరుగుతుంది. బకెట్ వాటర్ అని కూడా కాదు, బయట చిన్న చిన్న బాటిల్స్ కావచ్చు, ఓపెన్ గ్లాసెస్ కావచ్చు, గ్లాస్లో వాటర్ పడినా కొంచెం నీటిలో కూడా ఈ డెంగ్యూ వైరస్ పెరుగుతుంది. సో ఇంటి చుట్టుపక్కల ఎక్కడ కూడా వాటర్ ఏం నిలబడకుండా చూసుకోవాలి ఫస్ట్. తర్వాత మున్సిపాలిటీకి సంబంధించి వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వాళ్ళ ద్వారా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి దోమలు పెరగకుండా చేసుకోవాల్సిన జాగ్రత్తలు. నెక్స్ట్ 2nd వచ్చేసి దోమలు మన పిల్లల్ని కరవకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవి కూడా మనం చూసుకోవాలి. అందరికీ తెలిసిందే ఈ మస్కిటో రెపెల్లెంట్స్ వాడడం, మస్కిటో లోషన్స్ వాడడము, ఇవి వీటితో పాటుగా దోమతెరలు వాడుకోవడం చేసుకోవాలి. ఈ పిల్లలకి ఏమవుతుందంటే చిన్న పిల్లలకి వీళ్ళకి సంబంధించి మాత్రం ఎప్పుడూ ఫుల్ డ్రెస్ వేసుకోవాలి. ఇక్కడ వరకు జాయింట్స్ వరకు డ్రెస్ వేసుకోవడము, కింద లెగ్స్ ఫుల్ కవర్ అయ్యేలాగా డ్రెస్ వేసుకోవడము, చేతికి కాళ్ళకి
గ్లౌజెస్ వేసుకోవడము, ఇవి చేసుకోవడం వల్ల దోమలు కరవకుండా చూసుకోవచ్చు. వీటితో పాటుగా లోషన్స్ అప్లై చేయడం, కొంతమందికి లోషన్స్ అప్లై చేయడం వల్ల స్కిన్ ర్యాషెస్ ఇలాంటివి వస్తుంటాయి, బట్ ప్రిఫరబుల్గా న్యాచురల్ లోషన్స్, ఓడోమాస్ న్యాచురల్ అని ఇలాంటివి వస్తాయి, అప్లై చేసుకోవడము. నెక్స్ట్ మస్క్లో రెపల్లెంట్స్, కొంతమందికి రెపల్లెంట్స్ వల్ల బ్రీతింగ్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, కొంతమందికి ఫిట్స్ రావడం కూడా చూసాము. అందుకని వీలైనంత వరకు న్యాచురల్ పద్ధతులు అంటే డ్రెస్ వేసుకోవడము, గ్లౌజెస్, సాక్సెస్ కానీ గ్లౌజెస్ కానీ వేసుకోవడము, ఓకే ఫుల్ డ్రెస్సులు వేసుకోవడం, ఇవి. వీటితో పాటుగా వన్ మోర్ ఇంపార్టెంట్, మస్కిటో నెట్స్ వాడడం. సో మస్కిటో నెట్స్ ఎక్కువ వాడుకోవడం, దోమల్ని దగ్గరికి రాకుండా చూసుకోవడం ఉత్తమమైన పద్ధతి. ఈ డెంగ్యూ దోమ ఏదైతే ఉందో అది రాత్రిపూట కుట్టదు, ఉదయం ఎర్లీ మార్నింగ్ 5 to 7 కానివ్వండి, ఈవినింగ్ 5 to 7 కానివ్వండి, ఈ టైమ్స్లోనే, డే టైమ్స్లోనే ఇది కుడుతుంది కాబట్టి మనం ఆ టైంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఓన్లీ నైట్స్కి మాత్రమే ప్రికాషన్స్ తీసుకొని డే టైంలో ఫ్రీగా ఉండడానికి కుదరదు. నేను చెప్పిన ఈ 5 to 8, ఈవినింగ్ 5 to 8 ఈ టైంలో డెంగ్యూ దోమలు కుడతాయన్నమాట. సో వాటికి సంబంధించి లోషన్స్ కానీ ఇవి జాగ్రత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, చలికాలంలో చిన్నపిల్లల్లో వచ్చే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఏమిటి? చలికాలంలో ఈ దోమలతో వచ్చేది దాంతోపాటు శ్వాస సంబంధిత వ్యాధులు కూడా ఎక్కువగా వస్తుంటాయి. ఎందుకు అంటే వాతావరణంలో సడన్గా మార్పులు రావడము, ఏదైతే చలికాలం ఉంటుందో వాతావరణం చల్లగా ఉంటుందో అది చాలా రకాల వైరస్లు గ్రో అవ్వడానికి ఫేవర్ చేస్తుంది. ఆ వైరసెస్ ఒకరి నుంచి ఒకటి ట్రాన్స్మిట్ అవ్వడానికి ఫేవర్ చేస్తుంది చలికాలం అనేది. సో దాని రిలేటెడ్గా చాలా రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సెకండ్, వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఈ చలికాలానికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల అలర్జీ ఉన్న పిల్లల్లో, ముఖ్యంగా ఫ్యామిలీస్లో కానివ్వండి లేకపోతే పిల్లలకి కానివ్వండి, అలర్జీస్ ఉన్నప్పుడు వాళ్ళకి ఆస్తమా రిలేటెడ్గా బ్రీతింగ్ ఇష్యూస్ రావడము, ఇలాంటి ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. ఫస్ట్ క్రోటీన్గా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ గురించి తెలుసుకుందాము. ఈ చలికాలంలో మనం అనుకున్నట్టు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఒకరి నుంచి ఒకరికి త్వరగా స్ప్రెడ్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పక్కన ఉన్న పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వాళ్ళ నుంచి తుంపలు మన పిల్లల మీదకి ఎక్స్పోజ్ అవ్వడము, సో వాళ్ళకి త్వరగా ఇన్ఫెక్షన్స్ వచ్చేయడం జరుగుతూ ఉంటుంది. వీటిలో కామన్గా చెప్పుకోదగ్గవి వైరల్ ఇన్ఫెక్షన్స్, సెకండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. వైరల్ ఇన్ఫెక్షన్స్లో కూడా రకరకాల వైరస్లు ఉన్నాయి, ఫ్లూ వైరస్ అందరికీ తెలిసిందే, దాంతోపాటుగా ఆర్ఎస్వి వైరస్, రైనో వైరస్ ఇలాంటి వైరస్లు వస్తూ ఉంటాయి. సో ఇవి ఒకరి నుంచి ఒకరికి వచ్చిన తర్వాత ఫస్ట్ కోల్డ్ కాఫ్ స్టార్ట్ అవుతాయి, లో గ్రేడ్ ఫీవర్ ఉంటుంది. ఈ వైరల్ జ్వరాలు యూజువల్గా ఒక 3 to 5 డేస్లో కోల్డ్ కాఫ్ లో ఫీవర్తోనే తగ్గిపోతాయి, బట్ కొంతమందికి మాత్రం ఇన్ఫెక్షన్ అనేది లోపలికి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఫ్లూ వైరసెస్ కానివ్వండి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లోపలికి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది, లంగ్స్ వరకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు లంగ్స్ వరకు స్ప్రెడ్ అయినప్పుడు ఎలాంటి లక్షణాలు వస్తాయంటే ఫీవర్ హైగా రావడము, బ్రీతింగ్ బాగా ఫాస్ట్గా తీసుకోవడము, బేబీస్ బాగా డల్గా ఉండడం, ఆయాసపడము, ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనపడతాయి. సో మొదటగా ఫీవర్, లో గ్రేడ్ ఫీవరు, కోల్డ్, కాఫ్ ఓన్లీ ఇన్ఫెక్షన్ ముక్కుల వరకు, త్రోట్ వరకు ఉన్నప్పుడైతే ఓన్లీ పారాసిటమాల్, బాగా వాటర్ ఇవ్వడం ఇలాంటి వాటితోనే మేనేజ్ చేయొచ్చు. ఒకవేళ నేను చెప్పినట్టు ఫీవర్ హైగా ఉండడము, 5 డేస్కి మించి లక్షణాలు ఉండడము, ఆయాసం రావడము, బ్రీతింగ్లో సౌండ్స్ తెలుస్తూ ఉండడం ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాం, అంటే నోస్, త్రోటు ఇక్కడ వరకు ఇన్ఫెక్షన్లు అయితే ఎక్కువ ఇబ్బంది పెట్టవు, ఒక 4 to 5 డేస్ వెయిట్ చేయొచ్చు. కొంతమందికి మెడిసిన్ ఏం వాడకుండానే ఓన్లీ పారాసిటమాల్ లేకపోతే లిక్విడ్స్ ఎక్కువ తాగించుకోవడం, వీటితోనే చాలా వరకు సమస్యలు తీరిపోతాయి. బట్ లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం, అంటే థ్రోట్ నుంచి కింద ఉన్న లంగ్స్ పార్ట్ల వరకు ఇన్ఫెక్షన్స్ వస్తే అవి వాటికి స్పెసిఫిక్గా మెడిసిన్ వాడాల్సి ఉంటుంది. లేకపోతే అవి ఎక్కువ కాంప్లికేషన్స్, అంటే బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్, ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అయిపోవడం ఇలాంటి ఇష్యూస్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చెప్పిన వార్నింగ్ సైన్స్, హై ఫీవర్స్ ఉండడము, బ్రీతింగ్ ఆయాసం ఉండడము, బ్రీతింగ్ రేట్ ఎక్కువ ఉండడము, బ్రీతింగ్లో సౌండ్స్ రావడం ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. యాంటీబయాటిక్ అవసరం పడుతుంది, కొంతమందికి నెబులేషన్స్ పెట్టాల్సి ఉంటుంది, కొంతమందికి సలైన్స్ పెట్టాల్సి ఉంటుంది, అవసరాన్ని బట్టి డాక్టర్ గారి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి రెండో రకంగా వచ్చే శ్వాస సంబంధిత వ్యాధులు ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ చల్లటి వాతావరణం వల్ల ఏంటంటే అలర్జీ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ బయటపడే అవకాశం ఉంటుంది. ఆస్తమా ఉన్న వాళ్ళైతే సడన్గా ఆయాసం పెరగడం కానివ్వండి ఇలాంటివి ఉంటాయి. 6 మంత్స్ కంటే తక్కువ ఉన్న బేబీస్లో బ్రాంకియోలైటిస్ అనే ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇది ఆర్ఎస్వి అనే ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది బ్రాంకియోలైటిస్. ఇది లైట్గా కోల్డ్ కాఫ్తో స్టార్ట్ అవుతుంది, 3వ రోజు 4వ రోజు వచ్చేసరికి బాగా ఆయాసపడడం జరుగుతుంది. వీళ్ళకి మాత్రం వెంటనే డాక్టర్ కనబడేసి అవసరమైతే ఆక్సిజన్ సపోర్టు లేదా నెబులేషన్స్ పెట్టుకోవడం చేయాల్సి వస్తుంది. సో ఈ
రెయినీ సీజన్లో, ఈ వింటర్ సీజన్లో ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అలాగే వాటితో పాటు ఇప్పుడు ఈ శ్వాసకోశ సంబంధిత వ్యాధుల్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా ప్రివెంట్ చేయాలో కూడా తెలుసుకుందాం. ఓకే, ఇవి శ్వాస సంబంధిత వ్యాధులన్నీ ఆల్మోస్ట్ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యేవి కాబట్టి చిన్నపిల్లల్ని, ముఖ్యంగా 1 ఇయర్, లెస్ దాన్ 1 ఇయర్ పిల్లల్ని ఇంట్లో ఎక్కువ మంది పూల్ అవ్వకుండా చూసుకోవడము, మనము ఏదైనా ఫంక్షన్కి వెళ్ళడం వీలైనంత వరకు ఆపుకోవడం చేసుకోవాలి. ఎందుకంటే ఇవి ఒకరి నుంచి ఒకరికే స్ప్రెడ్ అవుతుంటాయి. సో పిల్లలకి ఎక్కువ ఇమ్యూనిటీ ఉండదు కాబట్టి త్వరగా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి క్రౌడ్ ప్లేసెస్ని అవాయిడ్ చేసుకోవడం మంచిది. రెండోది, స్కూల్కి వెళ్ళే పిల్లలు కావచ్చు, వీళ్ళకి సంబంధించి మాత్రం మాస్క్ యూస్ చేసుకోవడం మంచిది. పక్క పిల్లల ద్వారా త్వరగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి వీళ్ళంతవరకు మాస్క్ ఎలా వాడాలి ఏంటి వాళ్ళకి చెప్పి పంపిస్తే మాస్క్ యూస్ చేసుకోవడం వల్ల ఆపుకోవచ్చు. ఇంకోటి, పిల్లలు కూడా ఫుడ్ షేరింగ్ చేసుకోవడం, వీటి వల్ల కూడా ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఫుడ్ షేరింగ్ వీళ్ళంతవరకు ఆపాలి. ఓకే, ఇళ్లలో కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏసీస్ కానివ్వండి, కూలర్స్ కానివ్వండి, ఇవి క్లీన్గా ఉంచుకోవడం, వీలైనంత వరకు లిమిటెడ్గా వాడుకోవడం మంచిది. వీటి వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైతే ఎప్పుడైతే వార్నింగ్ సైన్స్ లాగా కనబడతాయో, బేబీస్ డల్గా ఉండడం, బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండడం, వెంటనే డాక్టర్కి కనబడి దానికి తగ్గ చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఎవరికైతే ఆస్తమా ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయో వారు మాత్రం నెబులైజేషన్స్ అవసరాన్ని బట్టి వాడుకోవడము, వాళ్ళ ఆల్రెడీ నెబులైజర్ అవి ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గర దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. లెస్ దాన్ 1 ఇయర్ బేబీస్ మాత్రం ఏ చిన్న కంప్లైంట్ ఉన్నా ఒకసారి డాక్టర్కి సలహా తీసుకోవడం మంచిది. డాక్టర్ గారు, వర్షాకాలంలో ఆహారం నీరు కలుషితం అవడం వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వర్షాకాలంలో వర్షపు నీరు ఎక్కువగా ఉండడం వల్ల డ్రైనేజ్ వాటర్ ఓవర్ఫ్లో అవ్వడం వల్ల కావచ్చు, మనం తాగే మంచినీటితో కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ నీరు కలుషితం అవ్వడం కానివ్వండి, ఫుడ్ కలుషితం అవ్వడం కానివ్వండి, వీటి ద్వారా కూడా కొన్ని రకాల వ్యాధులు పిల్లలకు వస్తాయి. వాటి గురించి కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. వాటిల్లో మొదటగా చెప్పాల్సింది స్టమక్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్, కలరా కావచ్చు, కలరా లాంటి వేరే ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. ఓకే, వాటి వల్ల లూజ్ మోషన్స్ ఇలాంటివి వస్తాయి. రెండవది టైఫాయిడ్ జ్వరం కామన్గా వస్తుంది కలుషిత ఆహారం వల్ల. మూడవది జాండీస్ అంటాం, హెపటైటిస్ అనే వ్యాధి జాండీస్ని కలుగ చేస్తుంది, ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్లో వీటి గురించి 1 బై 1 తెలుసుకుందాము. ఫస్ట్ టైఫాయిడ్ జ్వరము, ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ నెల్లూరులో టైఫాయిడ్ జ్వరం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకు అంటే కలుషిత ఆహారం వల్ల, కలుషితం నీరు వల్ల. ఓన్లీ మనం ఇంట్లో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా మనం ఎక్కడైతే వాటర్ సప్లై ఉంటుందో అక్కడ కూడా కలుషితం అవ్వచ్చు. ఓకే, ఈ ఓవర్ఫ్లో డ్రైనేజ్ వాటర్ కావచ్చు, టాయిలెట్ వాటర్ కావచ్చు, ఇవి కలుషితం అవ్వడం వల్ల ఇలాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి టైఫాయిడ్ జ్వరం అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంది ఇప్పుడు నెల్లూరులో. దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఫీవర్, కొంచెం లైట్గా ఫీవర్ స్టార్ట్ అవుతుంది, డే బై డే పెరుగుతూ పోతూ ఉంటుంది. దీన్నే స్టెప్ ల్యాడర్ ఫీవర్ అంటాం, అంటే అంచెలంచెలుగా పెరుగుతూ ఉంటుంది ఫీవర్, డే బై డే పెరుగుతుంటుంది. మనం బేసిక్ మెడిసిన్స్ వాడుతున్నా కూడా కంట్రోల్లోకి రాదు ఫీవర్, అది ఎనీ డేస్ అయినా, అది 5 డేస్ అయినా 10 డేస్ అయినా ఫీవర్ అయితే కంట్రోల్లోకి రాదు, డే బై డే ఫీవర్ పెరుగుతూ వస్తూ ఉంటుంది. ఓకే, సో ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసుకుని దానికి తగ్గ మెడిసిన్ వాడితే మాత్రం త్వరగానే కంట్రోల్లోకి వస్తుంది. ఒకవేళ మనం నిర్లక్ష్యం చేస్తే దీని రిలేటెడ్ కూడా కాంప్లికేషన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఓకేనా, ఇది పిల్లలకి వచ్చిన తర్వాత ఒక బాబు నుంచి మోషన్ ద్వారా మనం చేతులు సరిగా కడుక్కోపోవడం వల్ల కావచ్చు, మనం టాయిలెట్ ఇవి సరిగా క్లీన్ చేసుకోకపోవడం వీటి వల్ల వేరే పిల్లలకు కూడా, ఇంట్లో ఉన్న వేరే పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకరి ద్వారా ఒకరికి వచ్చే అవకాశం కూడా, మన పిల్లలు చేతులు సరిగా కడుక్కోకుండా ఒకరికొకరు చేతులు కలపడము, ఆడుకోవడం ఇలా చేసినా కూడా ఒకరి నుంచి ఇంకొకరికి వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం ఇది రాకుండా చేయాలి అంటే హ్యాండ్ వాష్ ఎక్కువగా చేసుకోవడం, ఇవి చేసి ప్రివెంట్ చేయొచ్చు. సో టైఫాయిడ్ జ్వరం అనేది కంటిన్యూస్గా ఫీవర్ వస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే మీకు 4-5 రోజులకు మించి ఫీవర్ వస్తుందో డాక్టర్ కనబడి టైఫాయిడ్ టెస్ట్ చేసుకుని దానికి ట్రీట్మెంట్ తీసుకుంటేనే తగ్గుతుంది. బేసిక్ మెడిసిన్స్ ఎన్ని వాడినా కూడా ఫీవర్ అయితే పూర్తిగా కంట్రోల్లోకి రాదు. ఇది టైఫాయిడ్ గురించి. సెకండ్, కొలెరా గురించి లేదా కొలెరా రిలేటెడ్ ఆర్ కొలెరా లాంటి స్టమక్ ఇన్ఫెక్షన్స్ గురించి తెలుసుకోవాలి. ఎప్పుడైతే వాటర్ కంటామినేటెడ్ వాటర్ స్టమక్లోకి తీసుకుంటామో స్టమక్ ఇంటెస్టైన్స్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఈ కలరా వస్తుంది. వీటి వల్ల ఏమవుతుందంటే ఎక్కువ లూజ్ మోషన్స్ అవుతూనే ఉంటాయి. కలరాలో అయితే అసలు లీటర్ల కొద్దీ వాటర్ పోతూనే ఉంటుంది, వాళ్ళు తాగుతూనే ఉంటారు, కింద నుంచి పోతూనే ఉంటుంది. కలరాలో స్పెసిఫిక్గా రైస్ వాటర్ లాగా, అంటే గంజిలాగా మోషన్ పోతూనే ఉంటారు. ఓకే, అదర్ వైరల్ ఇన్ఫెక్షన్ ఆర్ బ్యాక్టీరియల్ స్టమక్ ఇన్ఫెక్షన్స్లో కూడా వాటర్ ఎక్కువగా పోతుంది. ఇలా వాటర్ కింద నుంచి ఎక్కువ మోషన్ రూపంలో ఎక్కువ పోయే కొద్దీ బేబీ డీహైడ్రేట్ అయిపోవడము, ఇంకా డిలే జరిగితే, ఇంకా ఆలస్యమైతే మాత్రం బేబీస్ బాగా బీపీ డౌన్ అయిపోవడము, షాక్లోకి వెళ్ళిపోవడం ఇలాంటి ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
ఓకే. ఒకటి, మనం ఇలాంటి వచ్చినప్పుడు కలరా కానివ్వండి లేదా ఇతర లూజ్ మోషన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు కాంప్లికేషన్స్ రాకుండా ఆపుకోవచ్చు. వాటిలో మొదటిది ఇంపార్టెంట్ ఓఆర్ఎస్. మోషన్ ఎత్తపోతున్నారో దానికి ఈక్వల్గా మనం ఓఆర్ఎస్ ఇవ్వగలిగితే బేబీస్ కొంతవరకు ఇబ్బంది పడకుండా మెయింటైన్ చేయగలుగుతారు. మన యాంటీబయాటిక్స్ ఇవన్నీ వర్క్ చేసి మోషన్స్ తగ్గేలోపు మనం ఓఆర్ఎస్ కరెక్ట్గా ఇవ్వగలిగితే మేజర్ ఇబ్బందులు రాకుండా కాపాడుకోవచ్చు. ఒకవేళ అలా కాకుండా వాటర్ ఎక్కువ వెళ్ళిపోతుంది, బేబీస్ ఏమో ఓవరాల్ తీసుకోవట్లేదు, తీసుకోలేకపోతూ ఉన్నారు, బేబీస్ డల్ అయిపోతున్నారు, బెటర్ హాస్పిటల్లో కన్సల్ట్ అయ్యి సలైన్ పెట్టుకోవడం. ఎంత వాటర్ అయితే పోతుందో మోషన్ రూపంలో అంతే వాటర్ కుదిరితే ఓఆర్ఎస్ రూపంలో ఇవ్వాలి, కుదరలేదు అంటే సలైన్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. లేదా మనం ఎక్కువ ఆలస్యం చేస్తే ఎక్కువ ఇబ్బంది జరిగే అవకాశం కూడా ఉంటుంది. సో అది మోషన్ సంబంధించి. మూడో రకమైన ఇన్ఫెక్షన్స్ జాండీస్. ఈ మధ్య కాలంలో గత 4 నెలల్లో చాలా కేసెస్ చూస్తూ ఉన్నాం. ఈ హెప్టైటిస్ ఏ అనేది లివర్కి సంబంధించిన ఒక ఇన్ఫెక్షన్. స్టార్టింగ్లో కొంచెం లైట్గా ఫీవర్ రావడము, బాగా వామిటింగ్స్ ఉండడము ఇవి జరుగుతాయి. మోషన్ కూడా ఎల్లోగా కాకుండా కొంచెం క్లే కలర్, బంకమట్టి రావడం, బంకమట్టి కలర్లో మోషన్ రావడము ఇలాంటివి జరుగుతాయి. మొదటి 3-4 రోజుల్లో కొంచెం ఫీవర్ తగ్గింది, వామిటింగ్స్ తగ్గాయి అన్నప్పుడు అప్పుడు జాండీస్ కనబడడం స్టార్ట్ అవుతుంది. కళ్ళల్లో కొంచెం ఎల్లోగా కనబడడం, యూరిన్ ఎక్కువ ఎల్లోగా పోవడం ఇలాంటి లక్షణాలు కనపడతాయి. ఫస్ట్ 3-4 రోజులు కడుపు నొప్పి, వామిటింగ్స్, ఓకే, ఫీవర్ ఇలాంటివి ఉంటాయి. అవి కొంచెం తగ్గిన తర్వాత జాండీస్ కనబడడం స్టార్ట్ అవుతుంది. సో ఇవి కూడా కలుషితమైన వాటర్ ఆహారం తీసుకోవడం వల్ల వచ్చే వ్యాధుల్లో ఒకటి ఇంపార్టెంట్. ఇది యూజువల్గా దానికి అంతటికే ఒక 10-15 డేస్లో తగ్గే అవకాశం ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు మాత్రం లాంగ్ టర్మ్ లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ వీటన్నిటిని ప్రివెంట్ చేయాలి అంటే మనం కలుషితమైన ఆహారాన్ని, నీటిని ప్రివెంట్ చేయాల్సి ఉంటుంది. ఒకటి, మనం ఇంట్లో ఏదైనా సరే పిల్లలకి వాటర్ ఇచ్చేటప్పుడు కావచ్చు ఇవన్నీ కూడా కాచి చల్లార్చిన నీటినే ఇవ్వాల్సి ఉంటుంది. ఫుడ్ బయట నుంచి ఏదైనా ఫ్రూట్స్ ఇవి తెచ్చుకున్నప్పుడు కూడా నీట్గా వాష్ చేసుకునే తినిపించుకోవాల్సి ఉంటుంది. ఈ వర్షాకాలంలో బెటర్ బయట ఫుడ్ స్ట్రిక్ట్గా అవాయిడ్ చేయడం బెటర్. బయట ఫుడ్ చాలా వరకు ఈ టైఫాయిడ్ జ్వరాలు, లూజ్ మోషన్స్ ఇవన్నీ బయట ఫుడ్ వల్లనే వస్తాయి. లైక్ పానీపూరి తీసుకుంటే టైఫాయిడ్ కన్ఫామ్ చేసుకోవచ్చు మీరు. సో అలాగే బయట నుంచి పానీపూరి కావచ్చు, ఫ్రైడ్ రైస్లు కావచ్చు, న్యూడిల్స్ కావచ్చు ఇలాంటి వాటి వల్ల ఈ వర్షాకాలంలో చాలా ఇష్యూస్ వస్తాయి. సో వీటిని అన్నింటిని అవాయిడ్ చేసుకోవడం మంచిది. ఇంట్లో ఉన్నంత వరకు మంచి ఆహారం తీసుకోవడం మంచిది. ఓకే, బయట స్కూల్ ఎన్విరాన్మెంట్ కూడా, స్కూల్లో కూడా వాటర్ సోర్సెస్ కానీ ఇవన్నీ స్కూల్ మేనేజ్మెంట్కి చెప్పి కొంచెం వీలైనంత వరకు క్లీన్గా ఉంచుకోవడం వల్ల ఇవి కలుషితమైన నీటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని ఆర్ డిసీజెస్ని మనం ఆపుకోవచ్చు. ఇప్పుడు వరకు విన్నవన్నీ అర్థం చేసుకొని మీ పిల్లల్ని వీటి నుంచి రక్షించుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ.